ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే టమాటో ప్లాంట్స్ అండ్ నా మెంతి కూర పెంచుకున్నది. నెక్స్ట్ చిల్లీ ప్లాంట్స్, ఇది నేను వేరే సైడ్ పెంచిన హాఫ్ గార్డెన్ అండి. సో యూ కెన్ చూడండి అండ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ ఇట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సీ ఎవ్రీడే మై వీడియో అండ్ ప్రెస్ అండ్ ప్లీజ్ కామెంట్ ఇట్. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇదిగోండి మీకు నేను ఇది ఇదిగోండి నా టమాటో ప్లాంట్స్ అండి. ఇది బీరకాయ పాదండి, ఇదిగోండి ఇది ఒకటి, ఇది ఎండిపోయింది అండి, ఇది ఒక బీరకాయ పాదు. ఇది 1, 2, 3 అయ్యే మూడు లేడీస్ ఫింగర్. దీంట్లో మాత్రం నేను ఎన్ని పెట్టానంటే 1, 2, 3, 4, 5, 6 ప్లాంట్స్ పెట్టానండి ఈ బ్యాగ్లో. అండ్ దీంట్లో సైడ్గా ఇంకేం పెరుగుతున్నాయి, చిన్న చిన్న ఒక్క పచ్చిమిరకాయ ప్లాంట్ పెరుగుతుందండి. ఇది చాలా ట్రాన్స్ఫరెంట్ చేస్తాం. ఈ బ్యాగ్లో బాగానే పెరుగుతుంది. సో అక్కడ సుప్పు దాకా రాలేదు, కానీ కింద ఉన్న ప్లాంట్స్ మాత్రం నేను తీసేస్తూ ఉంటాను. దీని నుంచి ఫ్లవరింగ్ వస్తే రావాలి, లేకపోతే స్టెమ్ అయినా రావాలి. ఇదిగోండి సీడ్స్ వేస్తే నాకు ఇది ఒక్క గోంగూర మొక్క కూడా మిగిలింది. నెక్స్ట్ ఏంటి, నారు వేసిన మొక్కలు ఏంటి అవన్నీ తర్వాత కొంచెం పెద్దగా ట్రాన్స్ప్లాంట్ చేయండి. ఇది ఒక బెండకాయ మొక్క, ఇది ఒక్క తోటకూర ఇది ఒక్కటి మిగిలింది. సో ఇదేమో పెద్ద బీన్స్ అండి. లాస్ట్ మంత్లో నేను వేసిన గోంగూర అండి, అండ్ లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ కాదు నువ్వే, ఇది బాగా గుదురుగా ఉంది. ఇవో పచ్చిమిరకాయ, ఈ నేను ఊరిని వెళ్తున్నాను. ఇది మాత్రం నేను బయటికి వెళ్ళి కొన్న గోంగూర ఉంటుంది కదా, దాని నుంచి యూస్ చేసేసి మళ్ళీ పెట్టినండి. ఒకసారి నేను హార్వెస్ట్ చేసాను, మళ్ళీ హార్వెస్ట్ చేయలేదు. సో ఈ పెద్ద అయ్యాక హార్వెస్ట్ చేస్తాను. ఇదిగోండి ఇవి నేను వీటి గురించి ఏంటో తెలిసాయి. ఇవి ఏంటో మీకు తెలిస్తే చెప్పండి, కానీ చెప్తాను ఏంటంటే మెంతులు ఉంటాయి కదండి, మెంతులు వేసేసి దాని మీద కొంచెం మట్టి చల్లేస్తే మనకి ఇవి మైక్రో గ్రీన్స్ అండి. దీని నుంచి మనకి ఫస్ట్ లీఫ్ అనేది వస్తుంది. నేను హార్వెస్ట్ చేసేటప్పుడు నేను చూపిస్తాను. చేసిన మీద ఇలా కొంచెం కష్ట గట్టిగా ఉంటుంది, హాఫ్ బయటకు వచ్చినాయి, ఇంకా హాఫ్ పూర్తిగా వచ్చాక నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. నేను ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఈ ఒక రెండు బెండ్ లేడీస్ ఫింగర్ మొక్కలండి. సో నేను కింద ఈ బ్యాగ్లో కూడా వేద్దామని రెడీ చేశానండి సాయిల్. ఈ బ్యాగ్లో కూడా వేస్తాను, లేకపోతే సీడ్స్ వచ్చాక వేరే మొక్కలు వేద్దాం కదా అని ఉంచాను. చూడాలి ఏదో చేయాలి దీనికి. మెంతికి ఇంత బ్యాగ్ అక్కర్లేదని ఖాళీగా ఉన్నదని వేసాను దీంట్లో. సో ఈ బ్యాగ్స్ అడుగుతుంది. సో అది మ్యాటర్ అంట. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి. సో అది మ్యాటర్. బై ఫ్రెండ్స్.